पवन कल्याण इधर ओसरपल्ली टाइप पवन कल्याण कश्यप बीजेपी अटाड़ कश्यप टीडीपी अटाड़ अटूट गंतर तप असल चंद्रबाबु गारु मारेन माटले ननकाल मल्ल तवादी आये मारेन माटले माटाड़ता आये माटी आये राशि डैलाग्लू मारता तप पवन कल्याण गारु सों मारे सिनेमा षूटिंग आये पवन कल्याण गारु सिनेमा की राजकीय तेड़ चाल तेड़ आये सिनेमा राजकीय पवन कल्याण गारु దానికి దీనికి సంబంధం లేదండి పవన్ కళ్యాణ్ గారు అసలు నాకు నాకు తెలవదు అనుకోండి నాకు తెలిసిన మటుకి పవన్ కళ్యాణ్ రాజకీయం అసలు తెలవదు పవన్ కళ్యాణ్ గారికి ఏం మారుతున్నా దానికే తెలవదు అసలు ఎవరు ఎన్ని కలిసినా సరే మళ్ళీ సీఎం జగన్ అవుతాడండి అది మళ్ళీ కంపల్సరీ 150 175 అంటే మా తెలియదు కదండి 150 ఒక 10 అడిట్ అయినా సరే మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాడు కంపల్సరీ మళ్ళీ సీఎం అయినాయి టీడీపీ జనసేన కలిస్తే రచ్చరచ్చ ఇంకా ఏందండి ఇంకంత రెండూ పార్టీలు కలిసినాయి అంటే ఇంకంతే ఇంకా అబ్బానే ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదు అసలు దానికి దీనికి సంబంధం ఉండదండి ఇప్పుడు దాంట్లో 10 మంది ఉంటే దీంట్లో 5 గురు ఉంటారు దీంట్లో 15 మంది ఉంటారు ఆ రెండు కలిసి 15 అంతా ఇది 15 అంతా అంత బాగానే ఉందండి అంటా ఉంటారు ఈ ఆ ప్రభుత్వ సీళ్ళు అంటారు ఈ ప్రభుత్వం వాళ్ళు అంటారు మనకు తెలియదే ఉంది కొత్త ఏం కాదు కదా ట్యాక్సులు మరి ఏం సొంతమే అనేది కేంద్రం అంటారా మనకి తెలియదుగా అయినాయి ఇంకా అయినా మనకు తెలియదుగా తెలందని మనం చెప్పకూడదు తెలిసింది మనం చెప్పాలి తెలియదు మనం చెప్పకూడదు పిలిస్తే మట్టుకు పెద్ద ట్రబుల్ ఏముండదండి ఈయనకి వచ్చే కొద్ది తగ్గినా సరే ఈయనే వస్తాడు అనుకుంటున్నారు జనం వైసీపీ వస్తుంది అనుకోండి అంటున్నారు కానీ మాకు అంత అరాచకంగా ఏమీ తెలవట్లేదు కనపడటం లేదండి కాబట్టి అరాచకం ఏంటంటే ఆ డబ్బులు తీసి వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు లేకపోతే దౌర్జన్యంగా ఏమన్నా కొడుతున్నారు వీళ్ళకి పెడుతున్నారు అంటే కానీ మా ఏరియాలో మా మండలాల్లో ఏరియా లాంటివి ఏమి లేవండి అందరూ కలిసిమెలిసిగా బాగాను పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ అంటే మరి అదంతా జనాల్లో ఉంది అది వస్తారండి పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మరి ఆయనకు కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా నిదానంగా పుంజుకుంటున్నాడు కదా ఆ పిడి పెరిగింది మరి జనసేన టీడీపీ మరి కలిస్తే మరి జనసేన రెండు కలిస్తే మరి వైసీపీకి లాసే కానీ మరి ఇద్దరు కలిస్తే వస్తారంటున్నారు సీఎం ఈయనకిస్తే ఈయన కావాలన్నారు ఆయనకిస్తే ఆయన కావాలన్నారు ఎవరికి ఇస్తారో తెలియదు ఎవరికి ఇస్తే కొట్టుకుండి ఈయనకిస్తే నేను సీఎం మావనే ఆయన వెళ్ళాలంటున్నాడు అసెంబ్లీకి మరి ఈయన వెళ్ళాలంటాడు రేపు పొద్దున్న ఎవరికి ఇస్తారు ఎవరు తెలుసు ఎవరు చెప్పలేము జనసేన గెలిస్తే జనసేన చెప్పలేము మన తెలుగుదేశం గెలుస్తానో చెప్పలేము తిరుమల కుమారి మన బీజేపీలో కలుస్తాడో తెలియదు పవన్ గారు దీనికి వస్తాడో తెలియదు నోరిప్పుతలేదు కదా ఆయన ఆయన నోరిప్పాలిగా ఆయన నోరిప్పితే జనం ఏదో డిసైడ్ అవుతారు మరి నోరు ఇప్పింది అంటే సైడ్ ఎవరు అప్పుడు రెండు పోయినాయిగా రెండు పోయినాయి ఆయన కలవలేదు కాబట్టి ఇది పోయింది అది పోయింది రెండు పోయినాయి కలిస్తే కొన్ని వర్గాలు కొన్ని లాక్కుంటారు సీట్లు ఇద్దరు మరి నాకు కావాలి అన్నప్పుడు కొట్టుకుంటారుగా మరి అది దానికి మనం చెప్పలేంగా వైసీపీ ఎట్ట అయినా 100 110 కేసులో గెలుస్తామా సీఎం అవుతాడు 100 110లో అది గ్యారంటీ వ్యతిరేకతలో అప్పుడు కమ్మండి అయిపోద్దమ్మా దాన్ని మార్చుకుంటారు రాజకీయ నాయకులు వ్యతిరేకత ఉంటుంది మార్చుకుంటారు అది జనసేనకి కొద్దిగా ఉంది కానీ జనసేన ఛాన్స్ ఇచ్చే అంత అవకాశం లేదు ఎవరు నాకు తెలిసి ఎవరు ఆయన అంతా ప్యాకేజీ మనిషి అండి ఓన్లీ ఆయన ప్యాకేజీ మనిషి సజ్జులు ఇంటికి వెళ్తే మనం చెప్తాం మనం దేనికి సరిపోతాం అసలు ఆయన ఏదైనా అంటారు కదా వాస్తవే ఇది దేనికి సరిపోం బాగానే చేశాడు కానీ ప్రజలను పట్టించుకోరా మొగ్గానికి 4000 చొప్పున వర్షాలు పడుతుంటే 2 నెలలు నెలకు 2000 కాడక 4000 ఇస్తారని చెప్పాడు సంవత్సరానికి 4000 ఆ డబ్బు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి కూడా మండల ఆఫీస్ మన ఏడీ ఆఫీస్కి వచ్చేసింది ఇవాళ తీసుకెళ్ళి మంగళగిరిలో వాళ్ళు ఖర్చు చేసుకున్నారు ఎలక్షన్కి అది చాలా బ్యాడ్ కదండి మమ్మల్ని చూసిన జగనేగా మరి అంటారండి ఒక్కో మొగ్గానికి ఇప్పుడు రేపు వచ్చే దాంతో 100000 రూపాయలు దాకా తిన్నట్టు అయింది వాళ్ళు కూడా వెలగక్కుతున్నారు అబ్బో అసలు బాగోట్ల పాలనని ఎందుకంటే కడుపులో ఉండిపోయింది జీర్ణం కావాలా జీర్ణం అయ్యాక అయితే సాఫ్ అయిపోద్ది ఇక ఏ ఉండదు కదా ఇంకొకసారి అట్ట గట్టెక్కితే జగన్ చాలు సద్యాతార దుకాణం ఇక ఏం అసలు ఆఫీసులో కూడా ఉండవు చూస్తాడు మీరు నేను చెప్తున్నానుగా నాకు తెలిసిన అనుభవంలో నాకు 63 ఏళ్ళు నేను నేత నేసాను నాకు మొగ్గం పథకం వచ్చిందండి ఇప్పుడు 4వసారి పెట్టాను ఇప్పుడు చూడాలి వరలా అప్పులు ఎవరు చేయట్లేదండి ఇప్పుడు మన ఏపీ కన్నా ఎక్కువ అప్పు ఇప్పుడు ప్రధాని ఉన్నాడు మోడీ గారు ఎక్కాడు అప్పుడు అప్పు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చూడండి పెరిగిందా తరిగిందా
మరి ఇప్పుడు ప్యాకేజీ తేకండా ఇది హోదా కోసం మాట్లాడతాడండి అట్లా అట్టు లేకపోతే ఇటో ఏంటి ఏదో ఒక పాలసీ విధానాలతో మాట్లాడాలిగా అది లేకుండా ఎంతసేపు అప్పుడు ఉన్నంతకాలం అదే మాట వాదన వాదన చేశాడు కదా ప్యాకేజీ ప్యాకేజీ అని అందుకనే అంటున్నారు అదే ఉండడం చెప్పు ఒక మాటనే అప్పుడు దిగిపోయాక ఇంకో మాట మాట్లాడితే ఎట్టాగనేది జన అభిప్రాయం అన్నమాట ఎవరు చేయట్లేదు ఎవడున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే చేయొచ్చు దానికి అరాచకం అంటే ఏంటి అరాచకం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లను కొట్టడం అరాచకమా ఆర్డీఓలను తంతం అరాచకమా పడేసి బ్యాగులు చించటం ఇవన్నీ చేయలేదు వాళ్ళు ఇప్పుడు డబ్బు వచ్చే వృధాగా ఊరికే వచ్చేసరికి పాడు చేసుకున్న వాళ్ళు ఉండరు దాన్ని బాగు చేసుకుని నిల్వ చేసుకుని ఏదో రకంగా కొద్ది గొప్పగా మెరుగు పరిస్థితుల్లో బతికే వాళ్ళు ఉండరు అందరూ అందరూ బాగు చేయలేరు కదా ఏ పథకం వల్ల అందరికీ మేలు జరగద్దు కొందరికి కీడు జరగచ్చు ఆ పథకం వల్ల కొందరికి లాభం జరగచ్చు అంత సీన్ ఉండదు అని పవన్ కళ్యాణ్కి వచ్చి అంత సీన్ ఏమి ఉండదు తిరిగితే తిరగచ్చు అయినా కదా అంత ఓటు బ్యాకింగ్ మారే అంత సీన్ ఉండదు అనేది జనాభిప్రాయం ఏముండదు ఏముండదు ఇంతకుముందు కూడా అట్టగే కదా జరిగింది లోపకారిగా అదే కదా జరిగింది ఎందుకు అంత తేలిగ్గా ఎట్ట వాడిపోతారులేండి అంత 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండే అంత గబుక్కుని ఎట్లా వాడిపోతాడు ఆయన ఆయన స్థానాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతాడు అక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఇదిగా అంటే ఊసరబల్లి టైప్లో ఉంది పవన్ కళ్యాణ్ కాసేపు బీజేపీ అంటాడు కాసేపు టీడీపీ అంటాడు అటు ఇటు గంతులు వేస్తూ ఉంటాడు తప్ప అసలు ఏం చదువు ఆ చంద్రబాబు గారు మాట్లాడిన మాటలే ఈ వెనకాల మళ్ళీ తవా వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నట్టు ఉంటాడు ఆయన మాట్లాడిని ఆయన రాసిచ్చిన డైలాగులు మాట్లాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు సొంతంగా మారేది సినిమా అనుకుంటాడు సినిమా షూటింగ్లు తీసుకుంటాం అనుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రాజకీయానికి చాలా తేడా లేదు చాలా తేడా ఉంది ఆయన సినిమా అనుకుంటారు రాజకీయాలు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు దానికి దీనికి సంబంధం లేదండి పవన్ కళ్యాణ్ గారు అసలు నాకు తెలియదు అనుకోండి నాకు తెలిసిన మటుకి పవన్ కళ్యాణ్ రాజకీయం అసలు తెలియదు పవన్ కళ్యాణ్ గారికి ఏం మారుతున్నాడు ఆయనకే తెలియదు అసలు ఎవరు ఎన్ని కలిసినా సరే మళ్ళీ సీఎం జగన్ అవుతాడండి అది మళ్ళీ కంపల్సరీ 155 175 అంటే అది మాకు తెలియదు కదండి 150 ఒక 10 అయినా సరే మళ్ళీ జగన్ గారు సీఎం అవుతాడు కంపల్సరీ మళ్ళీ సీఎం ఆయనే టీడీపీ జనసేన కలిస్తే రసరసే ఇంకా ఏందండి ఇంకంతా రెండు పార్టీలు కలిసినాయి అంటే ఇంకంతే ఇంకా అబ్బానే ఉంటుంది దానికి సంబంధం లేదు అసలు దానికి సంబంధం ఉండదండి ఇప్పుడు దాంట్లో 10 మంది ఉంటే దీంట్లో 5 గురు ఉంటారు దీంట్లో 15 మంది ఉంటారు ఆ రెండు కలిసి 15 అంతా ఇది 15 అంతా అంతా బాగానే ఉందండి అంటూ ఉంటారు ఈ ఆ ప్రభుత్వ సీళ్ళు అంటారు ఈ ప్రభుత్వం వాళ్ళు అంటారు ఇది మనకు తెలియదు ఉంది కొత్త ఏం కాదు ఇది ట్యాక్సులు మరి ఏం సొంతమే అనేది కేంద్రం అంటారు మనకి తెలియదుగా అయినాయి ఇంకా అయినా మనకు తెలియదుగా తెలందని మనం చెప్పకూడదు తెలిసింది మనం చెప్పాలి తెలియదు మనం చెప్పకూడదు పిలిస్తే మట్టుకు పెద్ద ట్రబుల్ ఏముండదండి ఈయనకి వచ్చే కొద్ది తగ్గినా సరే ఈయనే వస్తాడు అనుకుంటున్నారు జనం వైసీపీ వస్తుంది అనుకోండి అంటున్నారు కానీ మాకు అంత అరాచకంగా ఏమీ తెలవట్లేదు కనపడటం లేదండి కాబట్టి అరాచకం ఏంటంటే ఆ డబ్బులు తీసి వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళ డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తున్నారు అప్పులు చేస్తున్నారు లేకపోతే దౌర్జన్యంగా ఏమన్నా కొడుతున్నారు వీళ్ళకి కడుతున్నారు అంటే కానీ మా ఏరియాలో మా మండలాల్లో ఏరియా అలాంటివి ఏమి లేవండి అందరూ కలిసిమెలిసిగా బాగాను పవన్ కళ్యాణ్కి ఛాన్స్ అంటే మరి అదంతా జనాల్లో ఉంది అది వస్తారండి పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే మరి ఆయనకు కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా నిన్నగా పుంజుకుంటున్నాడు కదా పిడి పెరిగింది మరి జనసేన టీడీపీ మరి కలిస్తే మరి జనసేన రెండు కలిస్తే మరి వైసీపీకి లాసే కాదు మరి